वेलकम टू माय चैनल। सो ई रोज वच्चेसर की व्लॉग संक्रांति हाउस क्लीनिंग अट्लने रोटीन व्लॉग अन्नमाट। सो फर्स्ट की बाबू की हेयर कट अयिते चेयिंचेसानु अर्बन क्लब लो, एंदुकंटे हेयर अदी बा पेरिगिपोयिंदी, मल्ली पंडगल्लो अदी चेयिंचुकोडु, मल्ली ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పేసి. సో నెక్స్ట్ బాబుకైతే ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను, రాగి జావ పెడుతున్నాను అన్నమాట. రాగి జావలో కొంచెం బెల్లం పాలు యాడ్ చేసి కొంచెం అందులో కావాలనుకుంటే వెయిట్ గెయిన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బేబీ వెయిట్ గెయిన్ అది కూడా బాగుంటుంది. నేనైతే అస్తమాను పాలు బెల్లమే యూజ్ చేయను. నార్మల్గా వాటర్లో కూడా మనం బాయిల్ చేసేసి జావలా చేసేసుకుని కొంచెం బనానా ప్యూరీ కానీ ఏదైనా ప్యూరీ కానీ యాడ్ చేసి పెడుతూ ఉంటాను అన్నమాట. సో బాబుకి ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ కర్రీ అయితే చేస్తున్నానండి, వంకాయ కర్రీ. సో ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే ఇలా ట్రై చేయండి. కొంచెం ఆనియన్స్ అట్లనే కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ అన్నమాట మనం మిక్సీ పట్టేసి కచ్చా పచ్చాగా వంకాయ మగ్గాక అందులో వేసుకుని తింటే నిజంగా సూపర్ ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ టేస్ట్. సో మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు వెల్లుల్లిపాయలు అట్లనే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి, ఎండుమిర్చి నచ్చిన వాళ్ళు ఎర్రకారం కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది అన్నమాట. కచ్చా పచ్చాగా చేసుకుని కొంచెం వంకాయ మగ్గాక ఆ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసేసుకుని మగ్గుతుంటేనే భలే స్మెల్లీగా వస్తుంది అసలు భలే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడాను. ట్రై చేయండి మీరు కూడా. సో ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి, హెయిర్ ప్రోటీన్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్, రీతా పౌడర్, అట్లనే చిక్కకాయ పౌడర్ ఇవన్నీ కలిపి అన్నమాట 5 in 1. సో ఇది చాలా బాగుంది, నాకైతే హెయిర్కి చాలా బాగుంది. నేను జనరల్గా హెయిర్ ప్రొడక్ట్స్ తొందరగా యూజ్ చేయనండి. బ్రింగ్రాజ్ పౌడర్ అన్నీ కలిపి అన్నమాట మనం, దీన్ని హైబిస్కస్ కూడా. సో దీన్ని మనం ఏంటంటే మనం ఎప్పుడైనా హెన్న పెట్టుకునేటప్పుడు కూడా ఇవన్నీ పౌడర్స్ మిక్స్ చేసుకుని కూడా హెన్న పెట్టుకోవచ్చు. సో నేను అట్లా కాకుండా ఓన్లీ హెయిర్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి, హెయిర్ నాకైతే చాలా సిల్కీగా అయిందనమాట ఈ హెయిర్ వాష్ తర్వాత. సో నేనైతే ఇందులో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నా స్కాల్ప్ కొంచెం డ్రైగా ఉంటుంది, అందుకని నేను కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట నరీష్ కోసం. సో ఇందులో అన్ని పౌడర్స్ మిక్స్ చేసేసి థిన్ పేస్ట్లా చేసేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంది నాకు యూజ్ చేసిన తర్వాత, ఫస్ట్ యూజ్కే. నేను యూజ్ చేసి నాకు ఎట్లా ఉందో, నాకు సెట్ అయిందో లేదో చేసిన తర్వాతే చేద్దామని చెప్పేసి చేయలేదన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లాగా కలిపేసుకోవాలి మొత్తం అన్ని పౌడర్స్ మిక్స్ చేసేసుకొని ఆల్టుగెదర్ అన్నమాట. ఈ ప్యాక్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా అనిపించింది మనకి. వీక్లో వన్స్ వేసుకున్న 2 మంత్స్ అట్లా వస్తుందన్నమాట ఈ పౌడర్ మనకి, మన యూసేజ్ బట్టి మన హెయిర్ లెంత్ బట్టిను. సో నాకైతే చాలా నచ్చింది పౌడర్. సో మనం ఇట్లాంటి ప్యాక్స్ అవి వేసుకుంటూ ఉండడం వల్ల అప్పుడప్పుడు మనకి హెయిర్ లెంత్ వాల్యూమ్ అది పెరుగుతూ ఉంటుంది, స్కాల్ప్ ఇచ్చినెస్ తగ్గుతుంది. స్కాల్ప్లో చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. అలాగే మనకి హెయిర్ షైనీ కానీ గ్రోత్ కానీ బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఇట్లాంటి ప్యాక్స్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రోటీన్ ఫుడ్ తింటేనే మనకి హెయిర్ అనేది బాగుంటుంది. హెయిర్ పొడుగ్గా ఉండడం చాలామంది ఆడవాళ్ళకి కల అన్నమాట, అది నాకు కూడాను. సో మొత్తం చిక్కులు లేకుండా అన్నీ ముందరే కోమ్ చేసేసుకుని అప్పుడైతే ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ ప్యాక్ వచ్చేసరికి 1/2 hour ఉంచుకుంటే సరిపోతుంది, చాలా నరీష్ అవుతుంది హెయిర్ కూడాను. జస్ట్ మీరు ఏ రెగ్యులర్ షాంపూ యూజ్ చేస్తారో ఆ రెగ్యులర్ షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే హెయిర్ షైనీగా ఉంటుంది, అలాగే కొంచెం బౌన్సీ బౌన్సీగా కూడా ఉంది నా హెయిర్. అట్లనే హెయిర్ సిల్కీగా కూడా కనబడుతుంది, నా చాలా రఫ్ అండ్ డ్రై హెయిర్ అన్నమాట. కాకపోతే నా హెయిర్ చాలా సిల్కీగా కనపడింది ఆఫ్టర్ హెయిర్ వాష్ అప్లై అయిపోయిందండి. జస్ట్ 1/2 hour అయితే నేను ఉంచుకొని మీకు చూపిస్తాను. సో ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. నాకైతే కొంచెం వైట్ హెయిర్ ఉంది, సో అదైతే కొంచెం నార్మల్గా అనిపించింది నాకు ఈ హెయిర్ వాష్ తర్వాత. మనం ఇట్లనే వీక్లీ ఒక 2x అయినా సరే యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. నాకైతే చాలా కర్లీ హెయిర్ అన్నమాట, నాది కర్లీ హెయిర్. సో నా హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా స్ట్రైట్గా అనిపించింది నాకు. నాకైతే స్ట్రైట్నింగ్ చేసుకోవడం అది కూడా నాకు చాలా ఇష్టం, బట్ నాకు అంత
అలవాటు లేదు. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ ప్యాక్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా సీరం అది అప్లై చేసుకుని. సో అంతా అయిపోయిన తర్వాత నా హెయిర్ వాష్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరినీ లేపి వీళ్ళకి బ్రషింగ్స్ అవి చేసి నేను అన్నీ అయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, ఆన్లైన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాడు. సో నేనైతే కూర్చున్నాను. సో మా బాబు చూసారు అలా చూస్తున్నాడు, ఏం చదువుతున్నాను ఏంటా అని. ఇప్పుడు జనరేషన్ ఏముందండి, సెల్ చూస్తూ వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ ఫుడ్. సో ఆఫ్టర్నూన్ ఇంకా స్లీపింగ్ టైం అనమాట. కాసేపు ఇంకా అట్మాస్ఫియర్ అంతా సాఫ్ట్గా క్రియేట్ చేసి వాడికి ఇంకా పడుకునే బెడ్ కూడా అనమాట కిందన ఏదైనా సాఫ్ట్ పక్కేసి, చలికాలం కదా. సో ఒకసేపు అయితే కంపల్సరీగా పడుకోబెడతానండి. నేను పడుకున్న తర్వాత అయితేనే నేను మిగతా పనులు అవి చూసుకుంటాను. ఫస్ట్ స్లీపింగ్ టైం బేబీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి అట్లీస్ట్ రోజులో ఒక 12 అవర్స్ అయినా వాళ్ళకి స్లీప్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. డీప్ క్లీనింగ్ అండి, మా మేడ్ చేత క్లీన్ కడిగించుకుంటున్నాను అనమాట హౌస్ అంతాను. సో ఇదైతే మా పిల్లలు చిన్నప్పటి ఫోటో అనమాట, ఫస్ట్ బాబుది అండ్ సెకండ్ బాబుది కూడా. నాకు ఈ ఫోటో చాలా ఫేవరెట్ది. సో వాళ్ళ బీరువా మీదే పెట్టి ప్లేస్ చేశాను అనమాట దాన్ని. ఎప్పుడు దుమ్మపట్టినా క్లీన్ చేస్తూ ఉంటాను. సో మేము నేను మా బాబు ఇద్దరు కలిసి అయితే క్లీన్ చేస్తున్నాం. వాడు నేను చేస్తాను అంటాడు, అమ్మ నేను హెల్ప్ చేస్తాను అంటాడు. ఏదైనా నచ్చితే నచ్చకపోతే నేను చేయను నువ్వే చేసుకో అంటాడు అనమాట. సో హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం, చూసారు కదా అండి ఎన్ని బొమ్మలు పాడేస్తారంటే ఇంకా మొత్తం ఈ క్లీనింగే సరిపోతుంది అనమాట. సో నాకు ఒక 3 అవర్స్ అట్లా పట్టినట్టుంది. గోడ అంతా కాఫీ పంపేశారు, పాలు పంపేశారు, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో సోఫా మాకు ఇల్లు ఏంటంటే మీడియంగా ఉంటుంది అనమాట, మరీ ఎక్కువ సరిపోయేది కాదు అలానే కాదు. సో ఎక్కడికక్కడ అలా నీట్ నీట్గా సర్దుకుంటూ ఉండాలనేది నాకు చాలా ఇష్టం. బట్ ఇన్నిసార్లు సర్దినా మళ్ళీ నార్మల్లే, పిల్లలు బొమ్మలు ఆడుకుంటూ ఉంటారు కదా అలా పడేస్తూ ఉంటారు, మళ్ళీ సర్దుకోవడం ఇదే పని అనమాట. సో పూజా రూమ్ అయితే తనని అక్కడ దాకా వెళ్ళనివ్వను నేను. నార్మల్గా పూజా రూమ్ అయితే నేనే క్లీన్ చేసుకుంటానని చెప్పాను, బట్ నాకు హెల్త్ బాగాలేదని ఈసారి మటుకు జస్ట్ అక్కడే అనమాట కొంచెం దగ్గర దాకా వెళ్ళకుండా అక్కడే కడిగించాను. కొంచెం గొంతు అది కూడా బాగాలేదు, చలికాలం కదండి చాలా పట్టేసింది. అస్సలు బాడీ అయితే చాలా స్ట్రెయిన్ అయిపోయింది. హౌస్ క్లీనింగ్ చేసి మళ్ళీ అక్కడక్కడ సర్దుకొని అన్నీ చేసేసరికి, సో అమ్మే కడుగుతుంది కానీ వెనకాలే మనం హెల్ప్ చేయాలన్నమాట తనకు కూడాను. సో మళ్ళీ అక్కడక్కడ అన్నీ పెట్టుకొని మళ్ళీ మా హౌస్ క్లీనింగ్ చేసుకోవడం అంటేనే ఏదో హౌస్ మారి మళ్ళీ ఇంకో ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడూ. చాలా బాగుంది నాకు ఇలా హౌస్ క్లీనింగ్ అది కూడా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం అప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా చేయించుకుంటూ ఉంటాను నేను. నేను నాకు కుదిరినప్పుడు నేనే చేసుకుంటాను కానీ బాబుతో అవ్వక ఇయర్లీ వన్స్ ఒకసారి అయితే చేయించుకుంటాను అనమాట హౌస్ క్లీనింగ్. సో ఆ అమ్మాయి తమిళు, నేనేదో నెమ్మదిగా చెప్పి తనకి రకరకాల లాంగ్వేజెస్ యూజ్ చేసి ఏదో అర్థమయ్యేలా చెప్పించుకొని చేయించుకుంటున్నాను. సో నా వెనకాలు తిరుగుతాడు మా వాడు, వాడు పడుకుంటే వీడు వెనకాలు తిరుగుతూ చేస్తారన్నమాట, హెల్ప్ చేస్తానంటాడు. సో ఇంకా అన్నీ కూలింగ్తో క్లీన్ చేసి ఫ్రిడ్జ్ అన్నీ అనమాట, ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా కూలింగ్తో క్లీన్ చేసేసాను. ఎక్కడికక్కడ బూజులు అది దులుపుకుంటూ ఉంటే తన హౌస్ అది కడిగేసింది అనమాట. నార్మల్గా అయితే 200కి ఎవర్ చేస్తారండి, 200-300 తీసుకుంటుంది అనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి మాకు పనిచేస్తుంది, మేడ అమ్మాయి చాలా మంచిది కూడాను, చాలా బాగా పనిచేస్తుంది, చాలా మంచిది కూడాను. నేను అందుకే ఏమున్నాను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమున్నా అన్నీ తనకే ఇస్తాను నేను. వాళ్ళ పిల్లలు ఇద్దరు తనకి ఆడపిల్లలు అనమాట, అందుకని తనకే ఇస్తూ ఉంటాను నేను. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారన్నమాట పండగకి. సో అందరి కోసం అని చెప్పేసి మళ్ళీ హాట్ అండ్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, హాఫ్ పకోడీ ఇది. సో ఇది వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి, 2 గ్లాస్ ఆఫ్ వరిపిండి అనమాట మిక్స్ చేసి అందులో కొంచెం వామ్ పౌడర్ చేసేసుకున్నాను అనమాట మిక్సీలో. అందులోనే
సో కారం ఉప్పు యాడ్ చేసేసుకుని ఆ హాఫ్ పకోడి పెట్టే ప్లేట్ ఉంటుంది కదా, సో దాంతో అయితే చాలా క్రంచీగా కూడా వచ్చాయన్నమాట. అలా ఈ రేషియోలో కలుపుకుంటే చాలా క్రంచీగా వస్తాయి. సో ఇది ఒక పిండి వంటలు అన్నమాట. పండగకి, సంక్రాంతి పండగ కోసం పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ రోజు అయితే ఇది చేశాను. సో ఏ రోజు ఏది కుదిరితే అది చేద్దామని చెప్పేసి నాకు వచ్చినవి అయితే నేను అన్నీ చేస్తాను నేను. సో ఇదైతే జంతికలు, అట్లానే చిన్న జంతికలు అన్నీ వేసాను. సో 3 టైప్స్ ఆఫ్ చేశాను అనమాట ఆ రోజే. సున్నుండలు కూడా, ఇంకా అంతకన్నా వెరైటీస్ ఏముంటాయని నాకు పెద్ద పెద్ద వెరైటీస్ రావు. అలానే చేయడానికి నాకు బాబుతో అవ్వదు. సో ఇవైతే ఈజీ అనమాట, ఆయిల్లో డీప్ ఫ్రై కాబట్టి. మా అత్తయ్య గారు ఆవిడేమో చేయలేను ఆవిడ కదా. సో నేనైతే అందుకనే జనరల్గా పెట్టుకోను. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు. సో మాకు మా ఇద్దరు అనమాట. సో సరదాగా అందరూ కలిసి తినొచ్చు, స్పెండ్ చేయొచ్చు టైం అని చెప్పేసి చేశాను. వాళ్ళు వచ్చేసాక అంటే ఇంకా మాట్లాడుకోవడం ఇదే సరిపోతూ ఉంటుంది, అందుకని అవ్వదని చెప్పేసి ముందుగానే స్టార్ట్ చేస్తాను అనమాట. సో సున్నుండలండి, చూసారు కదా వేడి వేడిగా నెయ్యి కాచుకుని అందులో వేసుకుని తింటే అబ్బా టేస్టే వేరు నిజంగా. సో ఎవరైనా పండగలు అంటే కొత్త బట్టలు వేసేసుకుని రెడీ అయిపోవడం అనుకుంటాం, కానీ ముందర ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేక మనం అప్పుడు ఇంకా అందులోకి వెళ్ళాలి అనిపిస్తుంది నాకు. సో ముందు ముందుగానే చేసేసుకుంటే ఆ రోజుకి ఆ రోజు మళ్ళీ పండగని వేరే చేసుకోవడం ఇట్లా ఏమి ఉండదు కదా. ముందుగా చేసేసుకున్నాం అంటే క్వాంటిటీ మనం ఆ రోజు ఎంజాయ్ చేయొచ్చు. అందరూ వస్తున్నారు కాబట్టి ఏదైనా ఫోటో సెషన్స్ అట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి. సో సున్నుండలు కూడా రెడీ అయిపోయింది, చాలా హాట్ హాట్గా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వచ్చాయి సున్నుండలు కూడా. ఏదైనా మన ఆడపడుచు అంటే జస్ట్ మన ఇంటికి ఖచ్చితంగా వచ్చి పసుపు కుంకాలు పట్టుకెళ్ళి ఒక ఆడపిల్ల ఉండాలండి. సో నా ఫీలింగ్ అయితే అది. సో మాకైతే వెళ్ళడం అవ్వక మేమెంత వెళ్ళలేదు. సో వాళ్ళు వస్తున్నారు కదా అని సరదాగా ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. సో అన్నీ అయిపోయి ఈవినింగ్ అనమాట, ఇది ఆల్రెడీ క్లిప్ నేను తీసిన క్లిప్ అనమాట. ఈవినింగ్ సైకిల్ మీద కూర్చోబెట్టి సరదాగా ఇద్దరిని ఆడిస్తున్నాను. అవన్నీ చేసేసరికి ఒక 1 అవర్ 1½ అవర్ పట్టింది. సో ఇంకా పే చేయబడుతున్నాడు, ఆడుకుందాం అంటున్నాడని ఇంకా ఇద్దరిని పైకి తీసుకెళ్ళి హస్బెండ్ నేను ఇద్దరు కూడా మ్యాడ్ మీద కాసేపు అలా ఆడించాం అనమాట. క్రికెట్ అది ఆడుతూ ఉంటాడు వాడు. సో క్రికెట్ అది ఆడించి కాసేపు ఇంకా కాసేపు కిందకు వచ్చేసి ఇంకా అలా డే అయితే అట్లా ఇంకా సంక్రాంతి క్లీనింగ్, డీప్ క్లీనింగ్, అలాగే పిండి వంటలు, మళ్ళీ పిల్లలను చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళన్నది మనం చేస్తేనే మనకి బాండింగ్ అనేది పెరుగుతుంది అనమాట. మనం ఏం చేసినా వాళ్ళు ఏదైనా అడిగితే మనం చేయలేదు అనుకోండి, వాళ్ళకి అంది మీద ఉండిపోతుంది అనమాట. నన్ను అడిగాను, తీసుకెళ్ళలేదు అని ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండడం కోసం కాసేపు ఏదో టైం స్పెండ్ చేసాక ఒక 1/2 అవర్ అయిపోయింది. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.